హలో బాబు, వస్తావా? రా, నీకే ఉండేది, ఎడికి పోవాలి. జూబ్లీస్ రోడ్ నెంబర్ 25. సరే ఎక్కు. హలో, ఎంత? మీటర్ మీద 10 రూపాయలు. మీటర్ మీద 10? ఓకే. ఏ జర్గు, ఏ ఎవరు నువ్వు? డ్రైవర్, రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్, పోనీ. ఏయ్, నేను దిగను. దిగు. అరే ఏంది అల్లుళ్ళు చేస్తున్నావు, జర సర్దుకురా, నీకు కూడా పైసలు తగ్గుతాయి. బలేటోడి, ఇంత చిన్నదాన్ని కూడా పరిచయం అవుతున్నావు. ఏంటి తిట్టుకుంటున్నావు? పెద్ద ఆటో నువ్వే మోస్తున్నట్టు ఫీలింగ్ ఏంటి? ఇది నిజంగా కంత్రిదే. ఏయ్, అమ్మకి ఏమంటున్నావేంటి? దావుడా పగిలిపోతుంది. అమ్మా, నిన్ను కార్ తల్లి, నువ్వు కూర్చో. చాలా ఫాస్ట్, ఇది పెద్ద కంత్రిదిలాగుందే. దీనికి ఎప్పుడు చూద్దాం? ఎక్కడి దాకా వెళ్తున్నారు? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25. ఓ, డాడీ ఏం చేస్తుంటారు? కమిషనర్. మమ్మీ ఏం చేస్తుంటారు? చిన్న పొలిటీషియన్ అంతే. ఇల్లు ఎక్కడ? పోలీస్ స్టేషన్ పక్కన. పోలీస్ స్టేషన్ పక్కన. ఏ ఆటో ఆపు. ఓయ్, డబ్బులు ఎవరు ఇస్తారు? మోసం నువ్వు కాదు కదా ఆటో. ఇద్దరెక్కినా ముగ్గురెక్కినా ఒకటే మీటర్. నువ్వే ఇచ్చుకా. ఏయ్, నువ్వు పోనీ. అయ్యా, ఆర్ వెంకట్, ఆర్ వెంకట్. నువ్వేనా? తర పిలుస్తున్నాడు అయ్యా. నమస్తే సార్. నమస్తే. మీది వైజాగా? కాదు సార్, విశాఖపట్నం. తిక్క తిక్కగా సమాధానం చెప్తున్నావు ఏంటి? మా వైజాగ్ లో అందరూ అంతేనండి. లేకపోతే ఏంటి సార్, బయట చూసి కూడా అడుగుతారండి. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ కాలేజీలో చదువుకున్నావు? ప్రిన్సిపల్ ఉన్న కాలేజీలో సార్. ఓహో, ఈ ఉద్యోగం నేను నీకే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నేను చాలా తెలివైన వాడిని, బాగా చదువుకున్న వాడిని కాబట్టి. ఈ ఉద్యోగం నేను నీకు ఇవ్వకపోతే నీకు మెదడలేదు. నేనెవరో నీకు తెలుసా? మీరే మీకు తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది సార్? చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. తెలుసా? తెలుసు సార్. ఎలా? పేపర్లో చదివాను సార్, మిమ్మల్ని మీ స్ట్రిక్ట్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని చదివాను సార్. ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అనమాట. అప్పుడు నువ్వు పని రేపటి నుంచి పేపర్ చదవడం మరి. సరే, నువ్వు మా ఆఫీస్ లోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి. అంటే? అంటే ఏముంది సార్, మీ పాత స్టాఫ్ అంతా చేయబట్టే కదా మీ కంపెనీకి లాస్ వచ్చింది. అందుకే కదా మాలాంటి కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నారు. యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్. థాంక్ యూ సార్. అందుకే పాత స్టాఫ్ ని పీకేసా. నువ్వు నాకు బాగా నచ్చావు. యు ఆర్ అపాయింటెడ్. థాంక్ యూ సార్. ఓకే ఓకే. అంతేకాదు ఈ ఉద్యోగంతో పాటు నీకు అకామిడేషన్ కూడా ఇస్తున్నాను. చాలా థాంక్స్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్యూన్ పంపించు. గుడ్ మార్నింగ్ అంకుల్. నన్ను? మిమ్మల్ని అంకుల్. మీరు అచ్చు మా అంకుల్ లా ఉంటారు సార్. అవును సార్, కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సార్. తలపోటుతో చచ్చిపోయాడా? ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోతారు కానీ తలపోటుతో చచ్చిపోవడం? ఆయనకు అసలు గుండె లేదు సార్. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్ ప్లీజ్, సిట్ డౌన్. థాంక్ యూ సార్. నీకు మార్కులు బాగా తక్కువ వచ్చినాయే. ఏం లేదు సార్, నేను చదువుకున్న కాలేజ్ లో అబ్బాయిలు కొంచెం తక్కువ కదా, అందుకే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. ఓకే. ఈవెందో ఈ ఆఫీస్ లోనే ఉద్యోగం లేదు? అదేంటి సార్? ఎందుకంటే నీకు ఆఫీస్ లో ఉద్యోగం ఇస్తే మగాళ్ళందరూ నిన్ను చూస్తూ కూర్చుంటారు, వర్క్ చేయరు. అలా అనకండి సార్. వై? నేను గనక నా సీట్ లో కూర్చుంటే లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్లకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సార్. ప్రామిస్? ప్రామిస్ సార్. ఓకే, యు ఆర్ అపాయింటెడ్. థాంక్యూ అంకుల్. సారీ,
Thank you, sir. Okay. Well, congratulations. Thank you, sir. Go. No. Thank you, sir. You want to pump into? Come in. సార్ ఏంట్రా నువ్వు ఇతనేంటి ఇక్కడ మేడం మీకు దండం పెడతాను ఓ నాలుగు రోజులు అడ్జస్ట్ చేసుకోండి ఈ రూమ్ లోనా అవును మేడం అయితే ఇతను ఇమీడియట్ గా దుకాణం మార్చమంటే నేను బయటికి వెళ్ళాలా రేపు పుట్టడం నిన్ను మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా అసలు ఇక్కడి నుంచి బయటికి సార్ మీకు దండం పెడతాను సార్ మీరు ఇద్దరు గొడవ పడకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చుగా మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది మీకు దండం పెడతాను నన్ను బతికించండి అమ్మా అమ్మా మరో నాలుగు రోజుల్లో ఇంకో అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది అందులో మారుతుందని సరేరా నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నా పోనీ అమ్మా మీరు కదలకండి అమ్మా సరే ఏం చేస్తాం ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది బ్యాగే ఏం తిడుతున్నావు నిన్ను కాదు బాబు ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నాను ఎందుకు నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని నా వల్ల నీకు ప్రమాదం కాదమ్మా నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగుంది ఏంటి తిడుతున్నా ఏం లేదు బాబు నేను ఆడపిల్లను కదా నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను నువ్వు ఆడపిల్లవా ఆటోలు వస్తున్నప్పుడు గుర్తు రాలేదమ్మా సిటీకి కొత్త కదా అందుకే అలా ఉన్నాను అబ్బో నీకు చాలా తెలివి ఉంది నేను చిన్నప్పటి నుంచి అంతే చూడు ఏంటి డే అండ్ నైట్ తలుపులు తీసే ఉంచాలి మన ఇద్దరం ఒకేసారి నిద్రపోవాలి ఒకవేళ నిద్ర రాకపోతే నిద్ర మాత్రలు వేసుకోవాలి ఉదయాన్నే నన్ను నిద్ర లేపాలి నేను బ్రష్ చేసి స్నానం చేశాకే నువ్వు లేవాలి ఒకవేళ నేను ముందు లెగిస్తే బయటికి వెళ్లి తలుపులు వేయాలి మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా సరే నేను స్నానం చేసిస్తాను చూస్తూ ఉండు సరే ఎవరు రాకుండా సారు అయ్యా భోజనం అయ్యా ఆడ పెట్టండి అయ్యా డోర్ ఏంటి అయ్యా తుప్పేస్తున్నారా బాబోయ్ మే కమిన్ సార్ కమిన్ మీరు చాలా అందంగా ఉన్నారు సార్ మీసం లేకపోయినా మీసంది ఉంది సార్ మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు సార్ మీరు ఈ విషయం పెళ్లి కాకముందు మా ఆవిడ నాకు చెప్పింది ఇంతకీ నువ్వెందుకు వచ్చావు బాస్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళజోడు లేకుండా రావాలని తెలీదా తెలుసు సార్ మరి ఎందుకు తీయలేదు తీస్తే ప్రమాదం సార్ ఏం మెల్లకన్నా కాదు సార్ కన్ను లేదా కాదు సార్ ఎందుకు తీయలేదు తీ మరి పెట్టే తల్లు కొంప తీసి డ్యూటీలో ఉండగా తీసేవాడుకో చేపంతా కళ్ళు తిరిగి పడిపోతారు నేను ముందే చెప్పాను కదా సార్ నువ్వు చెప్పావు కానీ నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను పెట్టే తల్లు సంతకం అయితే ఇప్పుడే పెడతాను వెళ్ళు పట్టుకెళ్ళి చిన్న రిక్వెస్ట్ ఎస్ కళ్ళజోడు మాత్రం తీకే ఓకే నైట్స్ కూడా ఓకే ఇదేంటి ఈ డబ్బు నాకు వచ్చిందేంటి ఏం చేస్తున్నావే ఇక్కడ అరే పండు వాళ్ళిద్దరు గదిలో ఏవో గుసగుసలాడుకుంటున్నారు ఓ అదా వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా నవ్వు ఆడుకుంటున్నారేమో అంతేనంటావా అంతేగా అయితే వాళ్ళిద్దరు